అధ్యక్ష, ఈ గ్రేటర్ హైదరాబాద్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్య కాలంలో జరిగినటువంటి విపత్తులను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి గారు ఒక దీర్ఘకాల ప్రణాళికని సిద్ధం చేయాలన్నటువంటి ఆలోచనతో గ్రేటర్ హైదరాబాద్ లో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసిస్టెంట్ ప్రొటెక్షన్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచనతోని ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ లో ఈ మధ్య కాలంలో కానీ గత 10 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి విపత్తులను దృష్టిలో ఉంచుకొని ఆ విపత్తుల నివారణకు ఈ యొక్క ఏజెన్సీని ప్రవేశ తీసుకొస్తున్నందుకు గ్రేటర్ హైదరాబాద్ ప్రజల తరఫున వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అధ్యక్ష, మీరు చూసినట్టయితే ఈ విపత్తుల వల్ల గతంలో ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ప్రభుత్వాల ఆస్తులు కానీ లేకపోతే ప్రజల ఆస్తులు కానీ ప్రజల ప్రాణాలు పోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి గారు హైడ్రా అనేటువంటి ఒక సంస్థను తీసుకొచ్చి ఈ హైదరాబాద్ సిటీని అభివృద్ధి చేయాలి, హైదరాబాద్లో విపత్తులు వస్తే ఆ విపత్తులని సమగ్రంగా ఎదుర్కోవడానికి ఇలాంటి ఏజెన్సీని తీసుకొచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి గ్రేటర్ హైదరాబాద్ ప్రజల తరఫున వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి హైదరాబాద్ సిటీని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి గారు మొన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో 10,000 కోట్ల రూపాయలని హైదరాబాద్ సిటీకి కేటాయించినందుకు కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు ఒకసారి మీరు చూసినట్టయితే అధ్యక్ష, హైదరాబాద్లో జరిగినటువంటి విపత్తులు కానీ ఇది హైదరాబాద్కు సంబంధించినటువంటి గతంలో కేటీఆర్ గారు ఎస్ఎన్డీపీ కూసుకోబోయి మా బయట కూడా తిరగాలి కొడుక మేమని ఏమనుకుంటున్నారా మీరు? తోలు తీస్తా కొడుక, ఒక్కొక్క ఉంది తోలు తీస్తా, ఒక్కొక్క ఉంది చెప్తున్నా తోలు తీస్తా. ఏమరే బయట కూడా తిరగని ఏం చెప్తున్నా నేను. అధ్యక్ష, హైదరాబాద్ కు సంబంధించి ఇది ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ అధ్యక్ష. రాబోయేటువంటి రోజుల్లో హైదరాబాద్ సిటీలో రాబోయేటువంటి రోజుల్లో ఈ హైదరాబాద్ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ గా కాబోతున్నది అధ్యక్ష. ఈ హైదరాబాద్ సిటీ యొక్క డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతున్నటువంటి ఈ తరుణంలో మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి కొన్ని విషయాలు వారి దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు మీరు చూడండి అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ గారు మొన్న సెంట్రల్ గవర్నమెంట్ ఒక రోడ్ మ్యాప్ తయారు చేయడం జరిగింది అధ్యక్ష. ఆ రోడ్ మ్యాప్కి సంబంధించి అధ్యక్ష మీరు చూసినట్టయితే 11.11 వేల కోట్ల రూపాయలని వాళ్ళు చేయడం జరిగింది. ఆ రోడ్ మ్యాప్ అధ్యక్ష చూసినట్టయితే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అర్బనింగ్ సిటీ, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అర్బనింగ్ సిటీ. అధ్యక్ష మీరు చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వము ఈ రాష్ట్రం మీద ఎంత వివక్ష చూపిస్తుందని చెప్పడానికి నేను ఒక విషయాన్ని మీకు చూపిస్తా అధ్యక్ష. రోడ్ మ్యాప్ తయారు చేసింది కేంద్ర ప్రభుత్వం, ఒక రోడ్ మ్యాప్ తయారు చేసింది. ఈ రోడ్ మ్యాప్ చూసినట్టయితే అధ్యక్ష 11.11 వేల కోట్ల రూపాయలని ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అర్బన్ సిటీకి వాళ్ళు కేటాయించారు అధ్యక్ష. దీంట్లో మీరు చూసినట్టయితే అధ్యక్ష హైదరాబాద్ సిటీ, హైదరాబాద్ మీరు అధ్యక్ష మీరు చూసినట్టయితే తెలంగాణలో తెలంగాణ అధ్యక్ష ఫాస్టెస్ట్ అర్బనింగ్ సిటీలో సంబంధించి అధ్యక్ష అర్బన్ పాపులేషన్ గ్రోత్ అధ్యక్ష 3.2 అధ్యక్ష, నేషనల్ యావరేజ్ కంటే కూడా ఈరోజు హైదరాబాద్ సిటీ గ్రోత్ రేట్ ఎక్కువ ఉంది అధ్యక్ష. అందుకనే కేంద్ర ప్రభుత్వం మన ప్రవేశపెట్టినటువంటి ఈ అర్బనైజింగ్ సిటీకి సంబంధించినటువంటి
ఈ అర్బనైజింగ్ సిటీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో కూడా హైదరాబాద్ సిటీని కూడా సవతి తల్లి ప్రేమ చూపించిందని చెప్పడానికి ఇది కూడా ఒక నిదర్శనం అధ్యక్ష. అదేమన్నా శాసనసభన మా అక్క కోవలక్ష్మి గారు చెవులు మూసుకుంది నా భాష విని, చెవులు మూసుకొని బాధపడ్డటువంటి పరిస్థితి. అంటే అసలు సంస్కారం ఉన్నటువంటి వాళ్ళు, విజ్ఞత కలిగినటువంటి వాళ్ళు ఆ భాష మాట్లాడతారా? కనీసం విన్న వాళ్ళైనా ఖండించాలనా? వీ థ్యాంక్ అక్బరుద్దీన్ ఓవైసీ గారు. అక్బరుద్దీన్ ఓవైసీ గారు లేచి ఈ భాషను వెంటనే దాన్ని తొలగించాలని ఆయన ఈ రోజు కనీసం సభ యొక్క గౌరవాన్ని కాపాడడానికి అక్బరుద్దీన్ ఓవైసీ గారు గట్టిగా డిమాండ్ చేశారు. అంటే స్పీకర్ గారిని అడుగుతా ఉన్నా, మీరు వినట్లేదా స్పీకర్ గారు? మేము ఎప్పుడన్నా ప్రభుత్వాన్ని నిలదీస్తే మా మైక్ ఒక సెకండ్ కట్ చేస్తారు కదా, ఆయన మైక్ మాత్రం బూతులు మాట్లాడుతుంటే, మన నోటితో మాట్లాడలేని భాష మాట్లాడుతుంటే ఆయన మైక్ ఎందుకు కట్ కాదు? ఇంకా ఎంకరేజ్ చేస్తారా? ఆడవాళ్ళ ఆత్మగౌరవాన్ని, మాతృమూర్తులు కన్న తల్లుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఆయన మాట్లాడుతుంటే మైక్ కట్ కాదా? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసుడు కాదా? హైదరాబాద్ లో తిరగనీయ అంటే నీ అయ్యా జాగిరా? నువ్వెవడు హైదరాబాద్ లో తిరగనీయ అని చెప్పడానికి? అంటే ఈ రకమైన భాష మాట్లాడితే రేపు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినదా? ఈ భాషతో హైదరాబాద్ లో పెట్టుబడులు వస్తాయా? ఈ భాషతో హైదరాబాద్ ప్రతిష్ట పెరుగుతుందా? ఇదా తెలంగాణ కోరుకుంటున్నది, ఇదా హైదరాబాద్ ప్రజలు కోరుకుంటున్నది. ఈ విధంగా మేము నడిపామా గత 10 సంవత్సరాల్లో? ఈజ్ ఇట్ రైట్? దీన్ని ఏ ఒక్క మంత్రి మాట్లాడాడు? ముఖ్యమంత్రి గారు ఆపరు, ఇలా ఆ సభలో ఉన్న బీజేపీ నాయకులు మాట్లాడరు, ఇలా ఇద్దరు కలిసి ఒకటైపోయిన పరిస్థితి. బడే భాయ్ చోటే భాయ్ ఏక్ హో గయా, దోనో మిల్కే ఇలా ఏక్ రస్తే మే చల్ రే, అదానిని హైదరాబాద్ చేస్తారట. ఇద్దరు కలిసి ఇలా బీఆర్ఎస్ పార్టీని గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు అంతిమంగా ప్రజలు న్యాయ నిర్ణేతలు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ ఆకాంక్షల కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ ప్రతిష్టను పెంచిన పార్టీ, తెలంగాణ గౌరవాన్ని పెంచిన పార్టీ. తెలంగాణకు పరిపాలన చేత కాదు అంటే 10 ఏళ్ళు కేసీఆర్ గారు పరిపాలించి దేశానికి దిక్సూచిగా తెలంగాణ నిలిపిండు. పర్ క్యాపిట ఇన్కమ్ లో, జీఎస్డిపిలో, పర్ క్యాపిట పవర్ కన్సంప్షన్ లో, అదే విధంగా ప్రాజెక్టుల నిర్మాణంలో, విద్యుత్ వినియోగంలో, ఐటీ రంగంలో, పరిశ్రమల రంగంలో దేశానికి ఒక అద్భుతం రోల్ మోడల్ గా తెలంగాణ నిలిపితే మీరు మాట్లాడే భాష, మీరు నడిపే తీరు ఇలా హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతీసే విధంగా, మరి ఈ రాష్ట్ర ప్రజల తల వంచుకునే విధంగా మీరు సభ నడపడం ఇది చాలా చాలా బాధకరం. ఏది ఏమైనా ఇవాళ జాబ్ క్యాలెండర్ అనేది చాలా దురదృష్టకరం.